नागराज गारू चेसुकोंडि ఈరోజు మనం ఒక సబ్స్క్రైబర్స్ వీడియో ఒక ఛానల్లో ఏదో వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఆ ఛానల్లో ఎంతమంది సబ్స్క్రైబ్స్ ఉన్నారు వెళ్ళి ఆ భాగ్యం అండి. అప్పుడు చెప్పాడు నా దగ్గర సబ్స్క్రైబ్స్ 450 మెంబర్స్ ఉన్నారు. హో ఇప్పుడు నీకు ఒక 1K సబ్స్క్రైబర్స్ చాలా అని అడిగాను. దాని తర్వాత ఎంతో సంతోషపడ్డాడు. కానీ మా దగ్గర సబ్స్క్రైబర్స్ లేరు. సో చూసారు కదా, విన్నారు కదా, హర్షసాయి వాయిస్ లాగా కాకుండా వేరేలా చేశారు. నెక్స్ట్ టైం హర్షసాయి చెప్తాను. సో మా లో బడ్జెట్ హర్షసాయి, లో బడ్జెట్ హర్షసాయి. సో ఇంకా ఇంకెవరైనా చెప్తారు? అప్పుడప్పుడు హర్షసాయికి జలుబు చేస్తే నేనే వాయిస్ ఓవర్ ఇస్తాడు. ఇంకెవరు నువ్వు ఇమిడియట్ ఇస్తారు కదా మా వీడియో, ఇంకెవరు ఇమిడియట్ ఇస్తారు మా వీడియో. అంటే ఇప్పుడు ఓకే ఒక ఇప్పుడు హర్షసాయి ఫ్యాన్స్ కొడితే సరిపోదు. ఇప్పుడు అందరు ఫ్యాన్స్ కొట్టాలి, అందరు ఫ్యాన్స్ నేను కొట్టాలి, అందరు ఫ్యాన్స్ కొట్టాలి. అదే నా మోటో. సో జస్ట్ ఫర్ ఫన్ మాది ఇక్కడ ఈ స్టేట్ కాదు, మాది చైనా స్టేట్. చైనా స్టేట్ చైనా కంట్రీ రా, చైనా స్టేట్ కింగ్ కుమా. సో ఎవరైనా హర్షసాయి హర్షసాయి ఫ్యాన్స్ ఉంటే అడ్రస్ పెడతా కింద వచ్చి కొట్టి. ఇతను ఎవరో నాకు తెలీదు. సో మేము మనాభావాలు దెబ్బతింటే దానికి కారణం నేనైతే కాదు, తెలుసు కదా ఫిట్సెప్స్ ఛానల్. మీరు అడ్రస్ పెడతా డిస్క్రిప్షన్ హర్షసాయి డయట్ ఫ్యాన్స్ ఉండి మీరు మంచి ఇమిటేట్ చేయకపోతే ఉరికించకుండా కొట్టరు విని. ఏంటనే ఆయన తొక్కలో వీడియో. అరే ఇంకోవాలంటే అరే నాన్ వెజ్ ఉన్నానా, ఆటగాడ మన్నాడు ఆటగాడ చూడండి పొద్దున అనగా ఆడికెట్టి తీసుకోవడానికి వచ్చావు, తీసుకున్నా వెళ్ళిపోయినట్టు ఉండాలా? లేదు పొద్దాకల పడి వాటి పిలిచాడు, ఈయన పిలిచాడు, ఈయన ఏంటని ఏ చే చెప్పు నాన్న చదువుకోరా అన్న బాగుపడతావు కొంచెం అన్న చదువుకుంటే కొంచెం రేపటి రోజు మీ నాన్న ఎందుకు పంపించాడు కాలేజీకి లాక్స్ తీయడం ఇంకా ఏదో చదువుకో బాగుపడదు చదువుకో. సో చూసిన లో బడ్జెట్ హర్షసాయి, లో బడ్జెట్ నాన్ వేషణ ప్రతి ఒక్కరిని మనం ఎవరిని జస్ట్ క్యారెక్టర్ డిసైడ్ కావాలంతే వాడు ఇమిటేట్ చేస్తాడు ఫీల్ అవుతుందా? సో నేను ఇంతకుముందు చేసిన అంత జోకు వాడితో ఫీల్ అయిపోతుండ. సో గైస్ మా ప్రిపరేషన్ బ్లూ ప్రింట్ గురించి అయితే మనం డిస్కస్ చేస్తాను. రఫ్ నోట్స్ చదువుకున్నట్టు అనిపించాలి కదా. ఓకే లేదు మొత్తం రాసుకొచ్చింది ఆల్మోస్ట్ సిలబస్ కాపీ మొత్తం వేయండి. సో యాక్చువల్గా ఇది మా లాస్ట్ సెమిస్టర్, అంటే ఇంకో సెమిస్టర్ ఉంటాం బట్ దాంట్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఇదే లాస్ట్ సెమిస్టర్, అందుకే ఇక లాస్ట్ సెమిస్టర్ కాబట్టి కొంచెం చదువుదామని వీడు నేను డిసైడ్ అయినాం. వాడు చదవని వాళ్ళు అనుకుంటారా? అయితే సాత్విక్ గారు కూడా ఉన్నాడు, వాడు కూడా మేము అంతా కలిసి చదువుకుంటున్నాం. వాడు సిలబస్ కాపీ జిరాక్స్ తీసుకురావడానికి పోయిండు. సిలబస్ కాపీ జిరాక్స్ తీసుకోడానికి పోయిండు. అరే వాడు లింక్ లేదు, సారీ స్కేల్. మేమందరం ఫిక్స్ అయిపోయినాం ఇక ఇప్పుడు చదువుకోవాలి, ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి మనం అంతా ఖాళీగా ఉన్నాం. సో ఎప్పుడైనా చదువుకొని మంచి ప్లేస్మెంట్ సో ఇప్పుడైనా మంచిగా చదువుకొని ప్రయోజకులు అవుదాం. అదవుదమ్మా ప్రయోజకులు అవుదాం మనం కూడా ఫ్యూచర్లో మంచి. ఇంటికెళ్ళు నాకు అసలే పలకరా. జీవితంలో 4 రాళ్ళు సంపాదించి కొన్ని 2 రాళ్ళు ఖర్చు పెట్టుకొని 2 రాళ్ళు దాచిపెట్టుకొని అదే రైతు ప్రిన్సిపల్ సార్ చెప్తే నీ పనులన్నీ రాళ్ళ కొడతారు. చెప్పు మనకంటే నువ్వు ఏమన్నా చెప్పాలనుకుంటే. ఎగ్జామ్ లేదు, కంట్రోల్ సి కంట్రోల్ బి కాపీ పేస్ట్ సేమ్ హఫీజ్ చెప్పిన యాస్టీజ్ ఫాలో అవ్వండి. ఒక్క మీరు ఎప్పటికీ మీ కాలేజీలోనే ఉండాలి అనుకుంటే హఫీజ్ చెప్పింది ఫాలో అవ్వండి. పక్క ఎప్పటికీ ఉండ అంటే వాడు బ్యాక్లాగ్ గురించి మాట్లాడతాను. యాక్చువల్గా నాకేం బ్యాక్లాగ్స్ లేవు, అంటే మేము మంచిగానే చదువుకుంటాం. అది నీ హాల్ టికెట్ నెంబర్ ఒకసారి డిస్క్రిప్షన్లో ఇవే తగ్గించుకుంటే మంచిది. ఎగ్జామ్స్ అంటున్నా ఏం రాదంటున్నా, సెమిస్టర్ అంటున్నా హెడ్డింగ్ పెట్టినా అయిపోయినాయి, హెడ్డింగ్ పెట్టినాం చదువుకుందామని.
ఏ అట్లేం ఉండదు జోక్ చేశాను నేను చదువుకుంటాం మేము ఎట్లయినా మేము మేము చదువుకుంటాం అది పొలిమేర టూ చూసిన చదువుకుంటా అది అది అదే ఇది ఇదే సో యాక్చువల్గా ఇక వాడు మూవీస్ గురించి తీసింది కాబట్టి నేను యాక్చువల్గా యానిమల్ మూవీ చూసిన ఫ్రెండ్స్ సో ఇంతమంది యానిమల్స్ ఉన్నాక యానిమల్ సినిమాకి ఎందుకు పోయినా బ్రో అని అంటే ఆడో రకం సో సినిమా ఓవరాల్గా చాలా బాగున్నది సో చాలా మంచి కామెడీ సినిమా లేదు నేను ఎవరు అడిగిన రివ్యూ చెప్తానరా మనం ఏం మాట్లాడుతున్నా మనకు తెలియదు సో ఫ్లోలో వెళ్ళిపోతానని సో యానిమల్ మూవీ చాలా బాగున్నది సో మంచి కామెడీ సినిమా సో పవర్ఫుల్ నా ఇప్పుడు చెప్పిన నేను ఇప్పుడు చెప్పిన పవర్ఫుల్ డైలాగ్స్ ఉంటాయి. యాక్చువల్గా వాళ్ళ డాడీ అంటే ఇష్టం అని అంటాడు మొత్తం సినిమా మొత్తం వాళ్ళ డాడీ మాట నేను విన్నాను. వాళ్ళ డాడీ మాట మొత్తం అక్కడ పెడతాడు అండ్ సినిమా మొత్తం బాగుంది ఓవరాల్గా బాగుంది. ఫాదర్ సెంటిమెంట్ కాకపోతే ఫాదర్తో పోకండి ఆ సినిమా ప్లీజ్ మీరు దయచేసి వినండి. ఎందుకంటే నా పక్కన ఉన్న వాళ్ళు ఫ్యామిలీతో వచ్చిండు రొమాన్స్ సీన్స్ వచ్చేసరికి ఇట్లా ఫోన్ వాడుతున్నాడు వాడు వాడు సినిమాకి వచ్చింది కాబట్టి సినిమా చూడలే వాళ్ళు ఎక్కువ. వాళ్ళ డాడీ ఏమంటాడు ఇంత పెద్ద స్క్రీన్ పెట్టుకొని చిన్న స్క్రీన్లో చూస్తున్నాడు కదా అని వాళ్ళ డాడీ. యాక్చువల్గా ఏంటంటే రివర్స్లో వాళ్ళ డాడీ ఎంజాయ్ చేస్తాడు కాకపోతే వాడు ఎంజాయ్ చేయలేకపోతున్నాడు వాడు ఇంకా అవుట్ పోస్ట్ కాలేకపోతాడు. మేమందరం విజిల్ చేస్తాను కానీ వాడు ఇంట్రోవర్ట్ లెక్క మూసుకొని ఉన్నాడు. సో అందుకే ఫాదర్ సెంటిమెంట్ అని ఫాదర్తో వెళ్ళకండి ఫ్యామిలీతో కూడా వెళ్ళకండి ఒక్కరే వెళ్ళండి. ఎందుకంటే హీరో యాక్షన్తో పాటు మొత్తం టపాటప్ టపాటప్ ఉంటాయి. సో ప్లీజ్ డోంట్ వరీ యువర్ ఫ్యామిలీ. సో మణికంట కూడా నాలుగైదు ఛానల్ ఓపెన్ చేద్దాం అనుకున్నాడు. చేసిన ఆల్రెడీ క్రియేట్ చేసినా మా డాడ్ డిలీట్ చేసిండు. సో వాడు ఇలాంటి వీడియోలు పెడతారంటే ఇలాంటి వీడియోలు పెడతారంటే చాలామంది అంటూ ఉంటారు కానీ లైఫే అంత కష్టంగా ఉండదు బ్రో. తడిసి మోపడైతే కన్ఫామ్. నువ్వు చూస్తూనే ఉండు నాన్న నువ్వు చూడు నో ప్రాబ్లం ప్రాబ్లమ్ ఏం లేదు చూడు నువ్వు స్క్రోల్ చేస్తూనే ఉండు ఏం కాదు ఎవరేమన్నారు. సో గ్రేట్ టాలెంట్ మణికంట గ్రేట్ టాలెంట్ సో కీప్ ఇట్ హిడెన్ కీప్ గోయింగ్ డోంట్ కమ్ బ్యాక్ అది అన్ని ఇన్స్టాల కింద కామెంట్ రీల్స్ కింద కామెంట్లు అన్నీ చేసి అయ్యే వాడతా జైలర్ ఫెయిలర్ ఆది పురుషు ఎర్రి పురుషు వాళ్ళు మేము చేస్తారు అది నేనన్నది కాదు నేనన్నది కాదు ఈ కామెంట్స్ వేసుకుంటారు లేకుంటే ఐఐటి దొలక్పూర్ ఐఐటి దొలక్పూర్ ఇంకా ఇంకేమన్నాయి. సో వీఆర్ డూయింగ్ బ్యాక్ టు అవర్ హోమ్ వెళ్ళేసి చలి పెడతాం దుప్పడి ఒప్పుకొని పడుకోవాలి అంతే. సో గాయ్స్ హాల్ టికెట్స్ అయితే తీసుకున్నాం సో ఇంటికి అయితే పోతున్నాం. సో మనం మళ్ళీ ఇంటికి వెళ్ళినాక కలుద్దాం లేదు.